నేనంచి ఇవాల్టి వీడియో వచ్చి చాలా యూస్ఫుల్ అవ్వబోతుందండి, నాకు కాదు మీకు అందరికీ వరల్డ్ మొత్తం యూజ్ అవ్వబోతుంది. స్మార్ట్ ఫోన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అందరికీ యూజ్ అవ్వబోతుంది. ఒక 1 బిలియన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, యాప్స్ అన్నీ ఉంటాయి. ఫోన్ని మనం ఎలా వాడద్దు, ఎలా వాడాలి ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు రోజు ఫోన్ ఎలా వాడతారు, మీరు ఛార్జింగ్ ఏం పెడతారు, అవన్నీ నేను చెప్తాను. ఎలా పెట్టుకోవాలి ఫోన్ని, ఎలా ప్రైవేస్ ఇవ్వాలి, ఏం చేయాలి, రోజు మీ ఫోన్ కరెక్ట్ వాడుతున్నారో లేదో నేను చెప్తాను. ఈరోజు మీరు ఎట్లా వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు ఈ వీడియోలో నేను చెప్తాను. సో 1 వచ్చేసి మన ఫోన్ ఛార్జింగ్ మనము మామూలుగా వాళ్ళ ఫోన్ ఇచ్చేదే ఫస్ట్ మనం యూజ్ చేస్తాం, ఖరాబ్ అయినాక మనం వేరే ఛార్జింగ్ కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అనుకో, మన ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే A to C కేబుల్ అయితే ఇది ఉంటుంది, మామూలుగా వైట్ కలర్గా ఉంటుంది. చూడండి, ఇగో ఇది ఒక పెద్ద కేబుల్ అయితే మీ దగ్గరనే ఉంటుంది. బట్ ఇప్పటికైతే 1 ఫోన్స్ కూడా చాలామంది వాడుతారు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కేబుల్ కూడా సేమ్, ఇది కూడా సేమ్ కేబుల్. చూడండి ఈ రెండు కేబుల్ సేమ్, ఐమ్ రైట్ చూడసారా. బట్ ఒకటి ఉంటుందండి బ్లాస్ట్ ఛార్జ్. ఇప్పుడు సపోజ్ ఈ నా దగ్గర ఛార్జింగ్ ఉంది, ఓకే నా ఆండ్రాయిడ్ ఫోన్స్లో అదే నా సామ్సంగ్ ఫోన్లో ఇది వాడతాను, ఇది మనది, ఇది నా మెయిన్ ఛార్జర్ ఫోన్ది, ఇది వాడతాను. ఇది ఖరాబ్ అయిపోయింది, ఎస్ ఇది ఖరాబ్ అయిపోయింది, పడేస్తాం. పడేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కరోనా ఉంది కదా, కొన్ని రోజులు మనం ఈ వేరే ఈ 1 ఛార్జర్ ఉంది కదా మా ఫ్రెండ్తో ఇది వాడతాం, అప్పుడు ఏమవుతుందంటే ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. ఎస్ 1 కంపెనీ ఛార్జింగ్ వేరేతో చేస్తుంది, వేరే మెటీరియల్స్తో. సామ్సంగ్లో వేరే మెటీరియల్స్ ఉంటాయి, ఇలా వేరే మెటీరియల్స్ ఉంటాయి. ఇది ఎందుకు లాంగ్ వైర్, లాంగ్ ఇట్లా వైర్ ఉంది కదా, ఎందుకు ఉందంటే దీనిలో పవర్ ఎక్కువ ఉంది. ఎస్ దీనిలో పవర్ చాలా ఉంటుంది, 1 ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఎందుకు ఇలా పవర్ చాలా ఉంది, ఈ పవర్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో పోయిననుకో బ్లాస్ట్ అవుతుంది. 1 కంపెనీ వేరేది, మన ఆండ్రాయిడ్ కంపెనీ వేరేది, ఐఎమ్ రైట్. ఎందుకోసం మీ ఛార్జింగ్ మీదే, ఒకవేళ మీ ఛార్జింగ్ వెళ్తే అదే ఛార్జింగ్ని తీసుకుపోయి మొబైల్ షాప్లో పోయి కరెక్ట్ ఇదే ఛార్జింగ్ అంటే వాళ్ళు ఇస్తారు. 2-3 డేస్ అంటే ఈ ఛార్జింగ్ పెట్టుకున్నాను అనుకో, అంటే కొంతమందికి అట్లా అయింది. అందుకోసం నేను చెప్తున్నాను, వేరే ఛార్జింగ్ పెట్టుకోకండి, మీ ఛార్జింగ్ మీదే పెట్టుకోండి. 1 ఛార్జింగ్ ఆండ్రాయిడ్కి పెడితే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 1 ఇప్పుడు మనది అయితే మనది ఆండ్రాయిడ్ది ఉందా, ఆండ్రాయిడ్ కేబుల్, ఈ ఆండ్రాయిడ్ కేబుల్ మీరు 1 ఫోన్కి పెడితే 1 ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటి ఛార్జర్ కూడా స్లో అవుతుంది. ఎస్ మీ ఛార్జింగ్ కూడా స్లో అయిపోయి స్లోగా బ్లాస్ట్ అవుతుంది. ఇంకా ఫోన్ కూడా స్టక్ అవుతుంది. ఎస్ స్టక్. కొత్త ఫోన్ తీసుకుంటాం ఆలోచించకుండా, బట్ ఛార్జింగ్ కూడా మంచిది చూసుకో. కాబట్టి ఇది 1 మెయిన్గా మీ ఛార్జింగ్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ యాప్స్, ఎన్ని యాప్స్ వచ్చింది ఇప్పటికే, ఆల్రెడీ ఇప్పుడు టిక్టాక్ కూడా వస్తుందంట. యాప్స్ చాలామంది దగ్గర ఉంటాయి, కోట్ల మంది దగ్గర ఉంటాయి. ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో ఏంటంటే కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి, ఫేక్ యాప్స్లో హ్యాక్ చేస్తారు మనకి. ఇప్పుడు మీరు సపోజ్ ఒక యాప్ మీకు ప్రైవసీ యాప్, నేను మొన్ననే ట్రై చేశానండి, ఒక లాక్ యాప్, లాక్ యాప్ డౌన్లోడ్ చేసిన చేస్తే నేను అన్ని సెట్ పిన్ చేసేసాను, ప్యాటర్న్ సెట్ చేసేస్తే అది లాక్ వెళ్తలేదు, నేను కరెక్ట్ వాడినా లాక్ వెళ్తలేదు. అప్పుడు ఏమైనా సడన్గా హ్యాక్ అయిపోయింది ఫోన్ అనేది, హ్యాక్ అయిపోయింది. నాకే కాదు చాలామందికి అయింది, నాకు అయింది హ్యాక్ అయిపోయింది. యాప్స్ అన్నీ ఏం పనిచేస్తాయి, ఇప్పుడు లాక్ వాళ్ళు చేంజ్ చేసేసింది మనది. ఎస్ ఫోన్ పనిచేస్తుంది, అంతా బాగానే ఉంది, మనం లాక్ పెట్టుకున్నాం కదా ఆ యాప్స్ పనిచేస్తారు, వాళ్ళు ప్యాటర్న్ చేంజ్ చేసేసింది మనది. ఇలా నిజం కూడా ఉంటే మనం ప్యాటర్న్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళు హ్యాక్ చేసి మన ప్యాటర్న్ని చేస్తారు మన ఫోన్. ఇప్పుడు ఏం ఇప్పుడు హ్యాకర్స్ కంటే మనం హ్యాకర్స్కి పోయి చెప్తామా, ఇలా తీయని వాళ్ళు ఎంతోమంది ఉంటారు హ్యాకర్స్. కాబట్టి యాప్స్ని జాగ్రత్తగా యూజ్ చేయండి, మీకు తెలిసిన యాప్స్ యూజ్ చేయండి మంచిగా. ఫస్ట్ మీరు అలా మీకు తెలియకపోతే యాప్స్ని ఎంతమంది డౌన్లోడ్ చేసిన మీకు అలా కనిపిస్తుంది కదా, కింద అన్ని డీటెయిల్స్ చూసి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేయండి. ఒకవేళ ఎవరు డౌన్లోడ్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేయండి, వాళ్ళు డిలీట్ చేస్తారు. ఎందుకు ఏమైనా అయిందో ఫోన్ కానీ డిలీట్ చేస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంది కదా
ఓవర్ లేరు కదా డౌన్లోడ్స్ మనం చేయాలంటే కొంతమంది అలా చేయరు కాబట్టి అన్ని డీటెయిల్స్ చూసి యాప్స్ని డౌన్లోడ్ చేయండి. ఇలా ప్రైవసీ అంటే ఇలా మీరు ప్యాటర్న్ హోమ్ స్క్రీన్ ప్యాటర్న్ పెట్టుకోండి. ఎవరు అంటారు సరే నేను ఒక మంచి యాప్ చెప్తాను హోమ్ లాక్ స్క్రీన్, హోమ్ కాదు యాప్స్కి కూడా లాక్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, అప్ టు నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసాను యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు. థర్డ్ వచ్చేసి మన ఫోన్ యూజ్ కాదు స్టోరేజ్. నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, సపోజ్ నేను చెప్తాను మా ఫ్రెండ్ కొత్త ఫోన్ తీసుకుంటే అతనిది స్టోరేజ్ బాగుందంట వాళ్ళ మమ్మీ ఫోన్లో, వాళ్ళది వాళ్ళ మమ్మీ ఫోన్లో స్టోరేజ్ బాగుందంట. కొత్త ఫోన్, అది కొత్త ఫోన్ బట్ చిన్న ఫోన్, ఎంత అంటే 4 GB 3 GB 2 GB ఉంటుంది. ఉంటే వాళ్ళు స్టోరేజ్ బాగా నింపిరంట, యాప్స్ ఉన్నాయంట, యాప్స్ 40-50 ఉన్నాయంట, 40 తక్కువనే అయితే మళ్ళీ స్టోరేజ్ ఎక్కువ ఉందంట. వాళ్ళ గ్యారెంటీలో ఫొటోస్, ఇమేజెస్, వాట్సాప్ ఇమేజ్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే స్టక్ అయిపోయింది ఫోన్. ఎస్, ఫోన్ స్టక్ అయిపోయి ఆఫ్ అయిపోయిందంట, స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. మళ్ళీ ఆన్ అయితే లేదు. తీసుకోకపోతే స్టోరేజ్ అంతా ఉంది, స్టోరేజ్ నింపకండి. స్టోరేజ్ నింపితే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఫోన్ మళ్ళీ స్టక్ అవుతుంది నాకు అన్నారు. అయితే మీరు ఇప్పటి నుంచి ఏం చేయండి, స్టోరేజ్ ఎక్కువ ఉంచకండి, ఫొటోస్ అన్నీ డిలీట్ చేయండి. ఇప్పుడు అప్ టు మీరు మీ ఫోన్లో 5 GB అంటే మీరు 7000-8000 ఫొటోస్ ఉంచవచ్చు, బట్ 3G అంటే ఎంత కదా, ఓన్లీ 200-300 ఉంచవచ్చు. 200-300 కూడా 400-500 ఉంచండి. దానికన్నా ఎక్కువ ఉంచితే ఇక ఫోన్ స్టక్ అయిపోతుంది, ఇంకేమవుతుందండి. ఇక స్టక్ అయిపోయింది ఫోన్ అంతా ఆఫ్ అయిపోయింది, ఒక్కసారి తెలుసు, ఒకసారి స్టక్ అయితే మళ్ళీ స్టక్ అవుతుంది. అది ఫొటోస్ డిలీట్ చేసినా స్టక్ అవుతుంది, యాప్స్ డిలీట్ చేసినా స్టక్ అవుతుంది. యాప్స్ కూడా ఇప్పటి నుంచి మీ దగ్గర అన్ని మీరు యూస్ చేయని యాప్స్ అన్నీ డిలీట్ చేయండి. లైక్ ఉంటాయి కదా ఇది మొబైల్ యాప్స్, నాక్స్ నాక్ వీడియో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డిలీట్ చేయండి. మీరు వాడకండి, మీరు ఒక యూట్యూబ్ చాలు, ఇన్స్టాగ్రామ్ చాలు, ఇవన్నీ మనకి ఏం వద్దు. స్నాప్ వీడియో, టిక్టాక్ ఇవన్నీ అవసరమా? ఫస్ట్ నేను కూడా టిక్టాక్ యూజ్ చేస్తున్నాను, మంచి యాప్ కాబట్టి. ఇప్పుడు ఏం లేదు, స్నాప్ వీడియో లేదు, ఏమైనా స్టక్ ఆటక్ లేదు. డౌన్లోడ్ చేసి చూసిన బట్ చూసి చూసినా ఇలా ఉందో యాప్, మీకు ఏమైనా డీటెయిల్స్ ఇద్దాం ఏమైనా స్టక్ ఆటక్ నుంచి. ఇంకా అంతా బాగాలేదు, ఏమైనా ఇంటీరియర్ బాగాలేదు ఏమైనా స్టక్ ఆటక్ది, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఫోర్త్, ఇది ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ యూజర్స్, ఎవరికైతే ఫోన్ ఇష్టమో వాళ్ళకి ఇది ఒక మంచి ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే అప్ టు ఫోన్ అంతా పొద్దు నుంచి రాత్రి వరకు కంటిన్యూస్లీ ఆనే ఉంటుంది. ఇంక ఇప్పుడు లాక్డౌన్, బయటికి వెళ్ళలేము, కరోనా పరిస్థితి ఎలా ఉంది మీరే చూస్తున్నారు. ఇప్పుడు 2021లో థర్డ్ వేవ్, సెకండ్ వేవ్ కూడా వస్తుంది వచ్చి. అయితే దానిలో ఏమంటున్నారంటే ఫోన్ బాగా యూజ్ చేసి, మీకు అందరికీ ఫ్రీ ఫైర్ తెలిసిందే, నేను కూడా ఆడతాను ఫ్రీ ఫైర్. నేను కూడా ప్రో, ప్రో అంత కాదు, ఫ్రీ ఫైర్ నేను కూడా ఆడతాను. సడన్గా ఒకటి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చేది, మా ఫ్రెండ్స్, నాది ఒకటి గ్రూప్ ఉంది, నిహాల్ ఇంకొకడు, ముగ్గురు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో నేను ఫ్రీ ఫైర్ ఆడినా. అంటే అప్పట్లో ఆడుతున్నా, ఇప్పుడు ఆడతలేము, ఇక ఇప్పుడు ఒకరు అప్పుడు అట్లా, ఇప్పుడు నేను మా తమ్ముడు ఆడుతున్నాం, బాగా ఆడతాం. ఒక వీడియో వచ్చింది సడన్గా గ్రూప్లో, వీడియో చూసి షాక్ అయింది. ఆ వీడియో ఫ్రీ ఫైర్ పిచ్చి పట్టది. ఎస్, ఫ్రీ ఫైర్ చాలామంది దగ్గర 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నారు. అప్పుడే మా తమ్ముడు వచ్చిండు ఫ్రీ ఫైర్ అనగానే. ఫ్రీ ఫైర్ అనేది మంచి యాపే, బెస్ట్ అది, బట్ చాలా డేంజర్ యాప్ అది. ఒక వీడియో చూస్తే ఒక అతను చాలా ఫ్రీ ఫైర్ ఆడాను అంటే ఆయన బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఫ్రీ ఫైర్ పిచ్చి పడి పిచ్చి పడ్డది. ఎస్, ఆ వీడియో చూస్తే మీరు కూడా భయపడతారు కాబట్టి ఆ వీడియో చూపిస్తాను, లేకపోతే స్క్రీన్ మీద నేను ఇప్పుడే పెడుతుండే. ఆ వీడియో చూస్తే అందరికీ భయం వస్తుంది, భయం అవుతుంది, రాత్రికి నిద్రనే రాదు, అంత అది అంత డేంజర్ యాప్ అది. నేను ఫ్రీ ఫైర్ అప్పటి నుంచి నేను చాలా తక్కువ వాడుతున్నాను, అప్పటి నుంచి ఎక్కువ యూజ్ చేస్తాడు ఫ్రీ ఫైర్ని. ఫ్రీ ఫైర్ ఏంటంటే ఆయనకి ఏమైందంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఫ్రీ ఫైర్ బ్రెయిన్ వచ్చేసింది ఆయనకి. ఎస్, ఫ్రీ ఫైర్ వచ్చేసి అంత ఆయనకి డ్ర అని ఏమో అంటున్నట. కాబట్టి ఫ్రీ ఫైర్ ఎక్కువ ఆడకండి, ఫోన్ ఎక్కువ యూజ్ చేయకండి. నేను కూడా అప్పుడు చాలా యూజ్ చేసేవాడిని, నేను 8-9 అవర్స్ కంటిన్యూస్లీ యూజ్ చేసేవాడిని. ఇప్పుడు నేను కూడా వీడియో చూసి కొట్టిన హౌ బ్లాస్ట్ ఫోన్స్ అని కొట్టి ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి, అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా తెలియాలి, మీ కుటుంబం అంతా సేఫ్ ఉంటుంది ఒక్క ఫోన్ వల్ల. ఎస్,
కాబట్టి ఇది ఒక మనిషి చెప్తున్నాను, నేను ఫోన్ ఎక్కువ వాడకండి. అప్ టు మనము 4-5 అవర్స్ వాడాను, బట్ 9-10 అవర్స్ అంటే ఫోన్ వేడ్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయి. నేనైతే నేను ఎందుకు వాడతానంటే నేను నా ఎడిటింగ్ కోసం బెస్ట్ యాప్ ఏంది, నేను యూస్ అయితే చేస్తా. కొన్ని రోజులు వాడితే కొన్ని రోజులు నాకు అన్నీ తెలిసిపోతాయి కాబట్టి నేను తక్కువ వాడతా. ఇప్పుడు నాకేం తెలుసు కాబట్టి నేను చూస్తా. మా తమ్ముడు కూడా ఇప్పుడు నేను డిలీట్ చేసేసిన, బ్లాక్ చేసేసిన, అంత ప్లే స్టోర్ అంత లాక్ పెట్టేసిన. ఆయన కూడా ఏం ఆడాడు, ఇప్పుడు నేను కూడా ఏం ఆడాను. ఆయన అంత యూట్యూబ్ అయినా ఫోన్ ఉంది సపరేట్గా, మా డాడీ పాత ఫోన్ అనే వాడు యూజ్ చేస్తుండు కాబట్టి అంత యూట్యూబ్కి ప్లేస్టోర్కి, ముఖ్యంగా ప్లేస్టోర్కి ఫ్రీ ఫైర్ డిలీట్ చేసేసిన. ప్లేస్టోర్కి లాక్ వేస్తే మళ్ళీ డౌన్లోడ్ చేయడానికి రాదు కాబట్టి నేను ఫ్రీ ఫైర్ డిలీట్ చేసేసిన. మీ ఫోన్లో కూడా ఎవరైనా, మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఫ్రీ ఫైర్ ఎక్కువ ఆడుతూ ఇవ్వండి. కానీ మరీ అంత రోజు రోజుకి 20-30 టైమ్స్ ఆడుతారు వాళ్ళు. ఇవ్వండి 2-3 టైమ్స్ ఇవ్వండి, గంట ఇవ్వండి, 3 అవర్స్ ఇవ్వండి. వాళ్ళు ఎంత ఆడుతున్నారంటే 10 అవర్స్ కంటిన్యూస్లీ వాడు వాడుతారు. ఎస్, లాక్ ఇవ్వండి. లాక్ తీసేసినాక వాళ్ళకి ఇచ్చేయండి, 1 అవర్ అయినాక నేను గుంజుకుంటా. ఒకవేళ మీరు గుంజుకున్నా వాళ్ళు తీసుకుంటారు కదా, అప్పుడు మీరు అంత క్లియర్ చేసింది, అప్పుడు వాళ్ళకి లాక్ అడుగుతుంది. మీరు చెప్పండి లాక్ ఎందుకు తెలియదు మాకు. ఎస్, నిజంగానే లాక్ ఇష్టపడేసేయండి, ఇవ్వండి. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు కరోనాలో అంటే బోర కొడుతుంది, ఇవ్వండి 1 అవర్ అట్లా ఇవ్వండి. నేను కూడా 1 అవర్ పడతాను, మా మమ్మీ కూడా 1 అవర్ అంటే లాక్ ఇష్టపడేసింది. నేను అట్లా కాదు, నాకు లాక్ ఏమేలే వానికి, నేను ఎక్కువ వాడ కాబట్టి ఫోను నేను కూడా వాడతా అట్లనే. ఇలా కొన్ని గంటలు యూజ్ చేసి ఫోన్ ఈజీగా అప్ టు, మీరు చిన్నపిల్లలు లేకపోతే 4-5 అవర్స్ ఫోన్ పనిచేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ముందే కరోనా ఉంది, ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని ఫోనే చూస్తారు అందరు, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడతారు, ఫ్రీ ఫైర్, పబ్జి. మొన్న పబ్జి వచ్చింది, ఏం పాడైంది అది, ఏం పాడైంది అంటే వాడతారు కదా మనం. నేను కూడా ఆడుతున్నప్పుడు ఇప్పుడు ఆడతలే, పబ్జి కూడా అంత ఇంట్రెస్ట్ పోయింది గైస్. కాబట్టి ఇది ఒక మంచి మాట, ఫోన్ ఎక్కువ యూజ్ చేయండి. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్గా, ఫోన్ని రఫ్గా యూజ్ చేయకండి. ఫస్ట్ నేనేంటంటే ఇలా గట్టిగా అనేవాడిని, ఏమైనా అప్లికేషన్ ఓపెన్ చేయకపోతే గట్టిగా అనేవాడిని. దాని తర్వాత ఏమైంది, ఫోన్ ఆపడం స్ట్రక్ అవుతుంది. స్టోరేజ్ వల్ల కానీ మనం రఫ్గా యూజ్ చేసే వాడిని అది కూడా స్ట్రక్ అవుతుంది. ఇలా వాడొద్దు, ఇలా అంటే ఫోన్ డిస్ప్లే పోతుంది. మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో మన ఫోన్ లోపల, మనకి మెయిన్ మదర్ బోర్డ్ ఇరిగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. డిస్ప్లే ఖరాబ్ అయితే మదర్ బోర్డ్ ఖరాబ్ అయినట్టు అర్థం. ఎస్, మనకి మదర్ బోర్డ్ నుంచి కదా లైటింగ్స్ అన్నీ వస్తాయి, ఎడిటింగ్స్ అవన్నీ చేస్తారు. ఫోన్ని రఫ్గా యూజ్ చేయకండి, తక్కువ వాడండి, మెల్లగా వాడండి. అప్లికేషన్ రాకపోతే మళ్ళీ అదే వెతకండి, స్లోగా మెల్లగా వాడండి. అన్ని క్లోజ్ చేసి మళ్ళీ రాకపోతే అన్ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేయండి. దానికి ఇది ఇలా అంటే మీ ఫోన్ అంతా పోతుంది. ఎంత పెద్ద ఫోన్ కొన్నా రఫ్ చేస్తే అది ఎంత స్ట్రక్ అయినా అవుతుంది. గేమింగ్ ఫోన్స్ అయినా, మన మామూలు ఫోన్స్ అయినా, ఐఫోన్ అయినా, ఐఫోన్ కూడా అంతేనండి. ఎంత ఫేమస్ అయింది ఇప్పుడు స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు నాకు ఇలా పాజ్ చేసి అంత ఖరాబ్ చేస్తున్నారు. ఎస్, అలా చేస్తే మీ ఫోన్కే డేంజర్. ఫర్ ఫోన్ పోతే పోనీ, కానీ మనం పోవాల్సి వస్తుంది. ఎందుకు, ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. ఎస్, ఫోన్ మీరు ఎంతైనా రఫ్గా యూజ్ చేసుకోండి, ఫోన్ పోతే పోయి కొత్తగా కొన్నాం బట్ బ్లాస్ట్ అవుతుందండి. అందుకోసం చెప్తున్నాను నేను, మీరు ఎంత రఫ్గానే యూజ్ చేయండి బట్ బ్లాస్ట్ అవుతుంది. ఎస్, ప్రైవసీ వన్ అంటారు కానీ నేను మంచి యాప్ యూజ్ చేసినాను. ఆ యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ యాప్స్ ఏమైనా లాక్ పెట్టుకోవాలనుకోండి, నేను 4 రోజుల నుంచి వారిని ఏమి నాకు హ్యాక్ కాలేదు కాబట్టి ప్రైవసీకి యాప్స్కి యాప్కి ప్రైవసీ కావాలి కాబట్టి సెట్టింగ్స్కి కూడా లాక్ అయిందండి. ఎందుకంటే కొంతమంది ఫోన్ ముట్టుకొని సెట్టింగ్స్లోకి వెళ్తారు, సెట్టింగ్స్లోకి వెళ్ళి కొత్త లాక్ చేంజ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. అన్ని యాప్స్కి లాక్ చేయండి. మీకు ఎక్కువ యూజ్ చేయని యాప్స్కి అయితే పిల్లలు ఏందండి, మన పిల్లలు ఏమాడతారు, ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడతారు, వాట్సాప్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు కాబట్టి ఇన్స్టాగ్రామ్కి కూడా వేయండి. ఇవాళ వీడియోలు పెట్టి నేను ఇదే చెప్పుకోవాలనుకుంటున్నాను. కరోనా కూడా ఉంది, జాగ్రత్తగా ఉన్నాను అందరూ. ఈ వీడియో నేను ఏం చెప్పినా నాకే అర్థం కాదు, ఎందుకంటే మీకోసం నేను చెప్పినాను అంతే. నేను మీ సేఫ్ ఉండాలి, మీ ఫోన్ సేఫ్ ఉండాలి, మీ ఫోన్ ఎలా వాడాలి. ఒకవేళ ఇప్పుడు నేను మీకు ఈ న్యూస్ షేర్ చేసిన, మీరు కూడా తక్కువ వాడితే ఇంకా సేఫ్ ఉంటారు. ఎస్, నాకు చెప్పిన మాట వినండి, ప్లీజ్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయకండి. నేను కూడా అందుకోసం వీడియోస్ పెడతాలే రోజు, ఏం కాన్సెప్ట్ ఆలోచించాను. నేను కాన్సెప్ట్ నాకు చాలా ఉంటాయి బట్ నేను వీడియోస్ చెయ్యా, నేను అవన్నీ చెయ్యాలి. ఎన్ని అన్బాక్సింగ్ వచ్చినా నేను అన్నీ చాలా ఉన్నాయి ఇంకా అన్బాక్సింగ్స్ వెళ్ళా.
దీని ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి అక్కడ. నేను అన్నీ ఎందుకు అన్బాక్సింగ్ చేసలేదు, స్లోగా మెల్లగా చేద్దాం. మళ్ళీ నాకేంటంటే నాకు ఫోన్ 3 అవర్స్ కన్నా ఎక్కువ చూస్తే కంటిన్యూస్లీ నా నెత్తిన వస్తుంది. ఎస్, అందుకోసం నేను కూడా అనుకున్నాను ఎప్పటి నుంచి నేను కూడా ఫోన్ ఎక్కువ చూడొద్దని. అండ్ వీడియో అయితే లాంగ్ అయిపోయింది, 15 మినిట్స్ అయిపోయింది. నీ న్యూస్ ఎందుకు చెప్పినా కానీ నేను మీకు మంచిగా ఒకవేళ చెప్తే మీరు కూడా ఒకవేళ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకో, నేను షేర్ అన్ని ఈ వీడియోకి ఎంత వీలైతే అంత షేర్ చేయండి. చాలామందికి తెలుసు అయిపోతుంది. ఒకవేళ బ్లాస్ట్ అయిపోయింది అనుకో, మన మాట విన్నర్ అనుకో, వాళ్ళు కూడా సేఫ్ ఉంటారు. ఎస్, ఒక కుటుంబం సేఫ్ ఉంటారు, ఈ ఫోన్ వల్ల ఒక కుటుంబం సేఫ్ ఉంటారు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ కావాల్సింది అందరికీ, కాబట్టి నేను చెప్తున్నాను న్యూస్ అందుకోసం షేర్ చేసిన. ఖచ్చితంగా షేర్ చేయాల్సింది. చాలామంది చెప్తారు ఫోన్ వాడకండి, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి నేను కూడా ఫోన్ వాడాలి. పని వచ్చి ఎప్పుడైనా వాడతాను, ఎప్పుడైనా అంటే రోజు వాడతాను. ఒక్కరోజు ఫోన్ లేకపోతే మీకు తెలిసింది కదా, నేను ఫోన్ ఎక్కువ వాడదు కాబట్టి. నేను సైకిల్ దొక్కుతాను, నా ఫేవరెట్ నా హాబీ సైకిల్ దొక్కడం ఇష్టం కాబట్టి సైకిల్ దొక్కుంటా రోజు, వాకింగ్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ప్రోడక్ట్, నెక్స్ట్ టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సేఫ్గా ఉండండి. జై హింద్ వందే మాతరం. బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ బాబు.